హలో, వెల్కమ్ టు మై సిరో పిల్ల. క్రిస్మస్ వస్తుందని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంటాయి. న్యూ ఇయర్ వస్తుందని చెప్పేసి ఈ చలికి విపరీతంగా ఉంది. మైసూర్లో చలి అనమాట, ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవరు. నా తోటి చూడండి ఎట్లా మారిపోయేసిందో. ఇంకా ఫుల్ ఒక 1 వీక్ నుంచి మెడిసిన్ తీసుకుంటున్నా కూడా తగ్గనే తగ్గడం లేదనమాట. అందులోనూ పొద్దున్నే లేచి పిల్లల్ని తిట్లీని వచ్చేసి స్కూల్ దగ్గర బస్ స్టాప్ దగ్గర వదిలిపెడతాం కదా, ఆ చలికి విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళం మనమే అట్లుంటే గిన పాపము. స్కూల్కి పోయే పిల్లలు ఎట్లుంటారు ఏమో కదా, పాపము. అదేమో మరి అమ్మలకి కరెక్ట్గా తెలుస్తుంది అనుకుంటా నేను. మనకు బాగలేనప్పుడే వచ్చేసి ఉంటారనమాట వాళ్ళు. మా అమ్మ రావడము, నాకు బాగలేకపోవడము కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. లేకపోతే చాలా కష్టమైపోయేది. నాకైతే లేయడానికి కూడా అవడం లేదనమాట. అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మ మాత్రం ఇంకా పండగ వస్తుంది కదా, కజ్జికాయలు చేద్దాము, కారం చుట్టలు చేద్దాము, కేకు చేద్దాము అని పట్టింది. ఎందుకులేమ్మ ఎవరు తింటారంటే కూడా, అంటే మేము చిన్నగా ఉండేటప్పుడు ఇంట్లో ఎక్కువ మంది కదా, అప్పుడు బయట మనం స్నాక్స్ తెచ్చుకొని తినేది చాలా చాలా తక్కువ. ఇంట్లో ఇట్లా ఏమన్నా చేస్తేనే అవి బాగా మనం తింటాం ఎక్కువ. పండగలప్పుడు మాత్రం ఇట్లా ప్రతి ఇంట్లోన పిండి వంటలు చేసుకునేది మాత్రం కంపల్సరీ అనుకుంటాను నేను. అందులోన అప్పుడు మా అమ్మ పండగ అప్పుడైతే ఇంక అందులోన పక్కింటి వాళ్ళకి అందరికీ పంచాలి కదా, ఈ సందు నుంచి ఆ సందుకి వరకు ప్రతి ఒక్క ఇంటికి పంచుతూ ఉంటాం పండగప్పుడుగా. అంటే మోస్ట్లీ ఇట్లా పంచడము అప్పుడు జరిగేదనమాట, ఇప్పుడు మాత్రం చాలా తక్కువ అనమాట. అందుకోసమని పెద్ద గంపలు ఉంటాయి, కొత్త కొత్త గంపలు పెద్దవి, అట్లా గంపలు నిండా చేసేవాళ్ళు. లడ్డు, బూందీ, కజ్జికాయలు, మళ్ళీ తర్వాత కారం చుట్టలు, బిస్కెట్లు, చెక్కిలాలు అంటారు కదా, బిస్కెట్లు, చెక్కిలాలు అంటే కారం చుట్టలని చెక్కిలాలు అని అంటారు. కానీ మేము బిస్కెట్లు, డైమండ్ షేప్లో ఉన్న బిస్కెట్లు కోసి చేస్తారు కదా, వాటిని మేము చెక్కిలాలు అంటారు అనమాట. అవి స్వీట్ చేస్తారు, కారం చేస్తారు అవి. అట్లా ఇన్ని వెరైటీలు చేసి పెట్టి పెట్టేవాళ్ళు అనమాట. చేసి పెట్టిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే మాకు ఇదే పనే, పొద్దున్న లేచి బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టుకొని కాఫీ పెట్టుకొని దాంట్లో ముంచుకొని కారం చుట్టలు తినేవాళ్ళం అనమాట మేము. ఇంకా మా అమ్మ చెప్పేది పండగ వరకు అన్నం ఉండాలి, అప్పుడే అయిపోతున్నారంటే మాత్రం మీ ఈపు ఇమానం మోగుతుంది చూడు అని చెప్పేసి. అంటే పండగ వచ్చే లోపలనే చేసినవన్నీ సగం సగం అన్నీ ఖాళీ అయ్యేటివి అనమాట. పక్కింటి వాళ్ళకి పంచడానికన్నా ఉండనీయండి అని చెప్పి తిట్టేది మా అమ్మ. అప్పుడు తినే క్రేజు, అప్పుడు ఇంట్లో వంటలు చేస్తున్నారంటే మాత్రం అబ్బా ఏదో పండగ, పండగ అంటే పండగ, మనకి తినడానికి తిండి దండిగా వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు చేసి పెట్టినా తినండి అని అన్నా కూడా తినము. మనం కొన్ని రోజులు అయిన తర్వాత పాడైపోయి డస్ట్బిన్లకు పడేస్తున్నాము. ఎందుకంటే మనకు పిల్లలకి ఇప్పుడు ఆప్షన్స్ దండిగా పెడుతూ ఉన్నాం అనమాట. మనకు ఆప్షన్స్ పెద్దగా ఉండేటివి కాదు. అంటే మనకు బ్రెడ్ అని అంటే ఫీవర్ వస్తే తప్ప నుంచి బ్రెడ్ వాడేవాళ్ళం కాదు. తర్వాత బయట పోయి తినాలా అన్నా కూడా ఫీవర్ వచ్చిందంటే మాత్రమే మోస్ట్లీ ఇంట్లో ఇడ్లీ సాంబార్ వేసేవాళ్ళు. కానీ అట్లా చేయని పక్షంలోనో బయట హోటల్లోన ఇడ్లీ సాంబార్ ఫీవర్ వచ్చిందంటే మాత్రమే తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, సండే కానీ సాటర్డే కానీ వీకెండ్ వీకెండ్ అని చెప్పేసి బయట తింటున్నాం కాబట్టి ఆ మెమొరీస్ అనేవి, ఆ వాల్యూ అనేది పిల్లలకు తెలియదు. కానీ కొన్ని కొన్ని స్వీట్ మెమొరీస్ ఆ కాలం అని మనం చెప్పుకోగలము మన మెమొరీస్ని. కానీ ఇప్పుడు పిల్లలకి వాళ్ళు వాళ్ళు అప్పుడు మా చిన్నప్పుడు అని చెప్పుకునే మెమొరీస్ మాత్రం వాళ్ళకు లేకోకుండా అయిపోతున్నాయి. కరెక్టే కదా, వాళ్ళకంటూ మెమొరీస్ అంటూ ఏం లేకోకుండా అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ బాగానే లేదు ఇక్కడ, కానీ పాపం అమ్మ ఒకటే చేస్తుంది కదా. అది ఏమంటారు, ఒత్తాలా ఒకసారి, ఒకరు స్టఫ్ చేయాలా, మళ్ళీ దాన్ని అల్లాలి, మళ్ళీ కాల్చాలి, ఇవన్నీ ఒకటే అయితే పాపం కదా అని నేను కొంచెం సేపు హెల్ప్ చేద్దాంలే అని అమ్మ ఒత్తుతా ఉందన్నమాట. ఆ కజ్జకాయ ఏమంటారు రోల్ని చపాతీలాగా చేస్తారు కదా, పూరీలాగా చిన్న చిన్నగా, దాంట్లో కొంచెం పిండి పెట్టేసి మోస్ట్లీ దీనికి రవ్వలడ్డు ఉంది కదా, ఆ రవ్వలడ్డు స్టఫ్ను కూడా చేస్తారు ఇట్లా కజ్జకాయలోన. కానీ మా ఇంట్లోన ఆ రవ్వలడ్డు స్టఫ్ కజ్జకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పుల పొడితో స్టఫింగ్ కజ్జకాయలు ఇష్టం అనమాట. అది తాలేకంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళకి హాలిడేస్ వదులుతారు కదా క్రిస్మస్కి, యాక్చువల్గా వచ్చేసి తాలేకి ఇప్పుడు ఎగ్జామ్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సరే ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇలా పండగకి బాగుంటుందిలే, హాలిడేస్ వదులుతారు కదా, చదవనక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటే లాస్ట్లో చూస్తే 2 పేపర్స్ అనమాట, ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అండ్ సైన్స్.
మూడు పేపర్లు లీక్ అయిపోయినాయంట మైసూర్లోన. యాక్చువల్గా ఇది టర్మ్ ఎగ్జామ్, అయితే టర్మ్ ఎగ్జామ్లో కూడా లీక్ చేసుకొని చదువుతున్నారు పిల్లలు అని అంటే చూడండి, ఏదైనా బోర్డ్ ఎగ్జామ్ అని అంటే ఒక రకం, కానీ టర్మ్ కూడా లీక్ చేసుకొని చదువుతున్నారు పిల్లలు అని అంటే అయ్యా సామి అని అనుకున్నా నేను. లీక్ అయిపోయిందని చెప్పేసి రాత్రి 10 గంటలకు మెసేజ్ వచ్చిందనమాట, రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి. సరేలే ఒకరోజు క్యాన్సిల్ అయింది కదా, మరుసటి రోజు ఉంటుందేమోలే అని చెప్పేసి పాపం మ్యాథ్స్ ఉండింది సరేలే అని చెప్పేసి మ్యాథ్స్ ఆ రోజు ఫుల్ మ్యాథ్స్ పట్టుకొని చేసినా కూడా మళ్ళీ ఆ రోజు సాయంకాలం వచ్చింది, లేదు రేపటి ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయేసినాయి, సో మరి మళ్ళీ పోస్ట్పోన్ చేసినాము, మళ్ళీ డేటు చెప్తాం మీకు అని చెప్పేసి. అయ్యో యాక్చువల్గా 25th అయిపోయిన తర్వాత 26th నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సరేలే అట్లా అనుకున్నారు, మళ్ళా ఇప్పుడు చదవాలి కదమ్మా అని అంటున్నారు. చూడండి టర్మ్ కూడా పిల్లలకి చదువుకునే ఓపిక లేకుండా అయిపోయింది. మాకు వచ్చేసి ఇక్కడ +1 పియూ పియూ పియూసీ అని అంటారు అనమాట. పియూకి ఫస్ట్ ఇయర్లోనే బోర్డ్ ఎగ్జామ్ లేదు, వీళ్ళు చదివేది సిబిఎస్ఈ సిలబస్ కదా, సెకండ్ ఇయర్కి మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకోసమని చెప్పి ఫస్ట్ ఇయర్లోనే పిల్లలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కాఫ్ అంటే గొంతు మారిపోయింది, కాఫ్ పెద్దగా లేదు కానీ కోల్డ్ రెండు ముక్కులు ఫుల్ మూసుకొని పోయేసినాయి. ఇంకా మొన్న బయటికి పోయినప్పుడు పైనాపిల్స్ తీసుకొని చాలా చాలా బాగున్నాయి, పెద్ద పెద్దవరితో పైనాపిల్స్ చిన్నవి కూడా కాదు, 100కి 3 అని ఇచ్చినారనమాట. అంటే వీళ్ళు రైతులు ఉంటారు కదా, డైరెక్ట్గా వాళ్ళు తీసుకొని వచ్చేసి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. అది ఒక ఏరియా ఉందన్నమాట ఇక్కడ, ఆ ఏరియాలో అయితే మాత్రం అంతా రైతులే వచ్చి అమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా అయితే టెంకాయ నీళ్ళ టెంకాయ కొట్టే కొబ్బరిగా కాదు, నీళ్ళ టెంకాయ వచ్చేసి 40-45 ఉంది, కానీ ఆ రోజు మేము పోయినప్పుడు వచ్చేసి రైతులే తెచ్చి అమ్ముతా ఉన్నారంట 25 రూపీస్. అట్లా తీసుకొని వచ్చి పెట్టినారు మా కళ్ళ ముందన్నే పటపటపట అయిపోయేసి అయిపోయి వెళ్ళిపోయేసినాడు కూడా ఆయన అనమాట. ఇది బెటర్ కదా, మధ్యలో రైతులు అంటే అన్ని టైంలో వాళ్ళకి అట్లా వెళ్ళిపోతాయని కాదు, కానీ వాళ్ళ లక్ బాగుందంటే మాత్రం అట్లా తొందరగా అయిపోతుంటాయి, వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి వాళ్ళకు లాభం పండించే వాళ్ళు లాభం ఉంటుంది మేలు కదా, 5 రూపాయలు వాళ్ళు తిన్నా కూడా పండించే వాళ్ళు మంచిదే కదా. అట్లా అని చెప్పేసి మూడు ఇచ్చినారనమాట పైనాపిల్, తీసుకొని వచ్చినాను. పైనాపిల్లోన ఉప్పు ముందు నూనె వేయవద్దు, నూనె ఉప్పులు అంటే బాగా కాలుతాయి. అర్థం ప్యాకెట్ పోయి దాంట్లోకి డబ్బాలకి వేసుకో పోయి పోయి. మా అమ్మకి ఏమంటే నాకు ఇంకా ఏం చేయడం రాదు, అది ఇది అని తిడుతూనే ఉంటుంది అనమాట మా అమ్మ. అంటే ఇంత పెద్దగా అయినా ఇంకా నేర్చుకోలేమంటది, ఒకసారి ఏమో ఇంకా అట్లే ఉన్నామని అంటది, ఏమో అర్థమే కాదు, చేయనే చేయనిది, చేస్తే కదా వస్తుంది అని అంటే మాత్రము నువ్వు అంతా పిచ్చి పిచ్చికి చేస్తే వదిలిపెట్టి నేనే చేసుకుంటానంటది, నువ్వు చేస్తే విరిగిపోతే కజ్జకాయలు నూనె అంతా పాడైపోతుంది అని అంటది, మళ్ళీ వద్దు అని అంటది మా అమ్మ. కష్టము, కొన్ని కజ్జకాయలు అల్లినాము, కొన్ని కజ్జకాయలు ఊకిన అట్లా వచ్చేసినాము. ఇంకా జోక్ ఏంటంటే పొద్దు ముందు రోజు గ్యాస్ అయిపోయింది అనమాట, గ్యాస్ ఫుల్ అయిపోయింది, గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే మాత్రం 2 రోజుల తర్వాత వస్తామని అన్నాడు. గ్యాస్ అయిపోయింది కొంచెం, అంటే నేను 2 సిలిండర్లు ఉన్నా కూడా ఎందుకో ఈసారి ఏదో ఏదో దీంట్లో బుక్ చేసుకోలేదు, 2 అయిపోయేసినాయి, సో ఇంట్లో గ్యాసే లేదు, సో ఇండక్షన్ స్టవ్ ఉండింది ప్లస్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండింది అనమాట. సో దాంతో ఆ రోజు గడిచిపోయింది. ఇంకా ఇవి కజ్జకాయలు చేయాలంటే మొత్తం దాంట్లో చేసే కుదరదు, గ్యాస్ కావాల్సిందే కదా. ఇంకా గ్యాస్ గాయనానికి ఎంత బతిమలాడుకున్నా కూడా మధ్యాహ్నమే తెచ్చిచ్చినవాడు, మధ్యాహ్నం భోజనము ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకున్నాము, తర్వాత తెచ్చిచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా మా అమ్మ తిడతా ఉంది, మా అమ్మ చుడుకోకుండా ఇట్లా ఆడుతూ ఉన్నాను అనమాట నూనెలో, అటు నూనెలో ముంచొద్దు విరిగిపోయినాయి నీకు కథ చేస్తాను అంటా ఉందనమాట. మా అమ్మ చూడనప్పుడు ఇట్లా వాడుతున్నా అంటా ఉన్నా, ఒక్కసారి అటుపక్క ఇటుపక్క ఒకేసారి కాల్చాలి, ఎక్కువ కాల్చకూడదు నువ్వు అని అంటది, రూల్స్ పెడతా ఉంటుంది.
కానీ ఇట్లా చేసేటప్పుడు మాత్రము మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తేనే మనకు సంతోషం అన్నమాట. ఏం చేస్తాం ఇంకా అంటే, నేను ఒకదాన్ని మాత్రం కజ్జికాయలు అసలు చేయనే చేయను. అమ్ముంటే మాత్రమే నాకు ఆ ప్రపోర్షన్ అవి ఇవన్నీ తిననే తెలియదు అనమాట. అమ్ముంటే మాత్రమే తాలియాకి వాళ్ళకి ఇష్టం బాగా తింటారు, నువ్వేం చేసి పెట్టావు పిల్లలకి అని చెప్పేసి అమ్మ వచ్చినప్పుడు మాత్రమే చేసి పెడతా ఉంటుంది ఇట్లా. సో ఆ రోజు కజ్జికాయలు అయిపోయినాయి, మరుసటి రోజు కారం చుట్టలు అయిపోయినాయి. ఇంకా కారం చుట్టలు నేను తీయలేదు. ఇంకా నాకు ఇంకా సాయంకాలం అయిన తర్వాత విపరీతంగా ఫుల్ కోల్డ్, ఫీవరు, నైట్ పడుకోవడానికి అవ్వలేదు అనమాట. ఇట్లా వేపర్ తీసుకొని స్టీమ్ తీసుకుంటానే ఉన్నాను, అయినా గాలే ఆడలేదు నాకు.